మనిషి తలుచుకుంటే దేన్నైనా సాధించొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని నిరూపించింది చండీగఢ్కు చెందిన శుభ్రీత్ కౌర్ ఘుమ్మన్. ఒంటి కాలితో నృత్యం చేసే అమ్మాయిగా నలుగురిలో గుర్తింపు సాధించింది. ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ ఉమెన్గా పేరు సంపాదించింది. డిగ్రీలో ఉండగా ఓ రోజు కాలేజీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా స్కూటీ స్కిడ్ అయి కింద పడింది ఆమె. అప్పుడు ఎడమకాలు ఫ్రాక్చర్ అవడంతో కొన్ని నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. కానీ అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు కాలును తీసేయకపోతే ప్రాణానికే ప్రమాదమని తేల్చి చెప్పారు. దాంతో సర్జరీ చేసి కాలును తీసేయించుకోవాల్సి వచ్చింది. అయితే ఆమె కుంగిపోలేదు. పైగా ఆ క్షణం నుండి ఆమెలో ధైర్యం రెట్టింపైంది. అలాగే బెడ్కి అతుక్కుపోకుండా డాన్స్ ప్రాక్టీస్ చేసింది. కొన్ని రోజులకే ఆమె పర్ఫెక్ట్ డాన్సర్గా మారింది. పలు వేదికలపై తన పర్ఫార్మెన్స్తో ఆమె అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే టీవీ రియాలిటీ షో ఇండియాస్ గాట్ టాలెంట్లో ప్రతిభను చాటే అవకాశం దక్కిందామెకు. వెంటనే అక్కడికి చేరుకుంది. ఒంటి కాలితో అదిరిపోయే డాన్సులు చేసి జడ్జీలు, ఆడియన్స్ను అబ్బురపరిచింది. అదే కార్యక్రమంలో అతిథిగా హాజరైన హీరో సల్మాన్ ఖాన్తో కలిసి డాన్స్ చేసింది. అలాగే శుభ్రీత్ కౌర్ ఇండియాలోని లీడ్ డాన్సర్స్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. శుభ్రీత్ ఒక్క డాన్సే కాదు, స్కూటీ కూడా నడపగలదు, వ్యాయామం చేయగలదు, స్కిప్పింగ్ కూడా చేయగలదు. డాన్స్లోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలనేదే తన లక్ష్యమని చెబుతుంది శుభ్రీత్. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.